ముస్తాబాద్ మండల కేంద్రంలోని రత్నాలకుంట వద్ద ఏర్పాటు చేసిన డంపింగ్ యార్డ్ వల్ల కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని వెంటనే డంపింగ్ యార్డ్ ను తొలగించాలని డిమాండ్ చేస్తూ బుధవారం రోజున కాలనీ వాసుల ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం చేపట్టి నిరసన వ్యక్తం చేశారు. డంపింగ్ యార్డు అక్కడ ఏర్పాటు చేయడం వల్ల అనేక మంది కాలనీ వాసులు రోగాల బారిన పడుతున్నారని, తీవ్ర దుర్వాసనతో కాలనీలో ఉండలేని పరిస్థితి నెలకొందని వారు పేర్కొన్నారు. వెంటనే ప్రభుత్వం దీనిపై చర్యలు తీసుకున్నట్లయితే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని రత్నాలకుంట వాసులు ఈ సందర్భంగా సూచించారు. రత్నాలకుంట సమీపంలో ఉన్న డంపింగ్ యార్డ్ ను అక్కడి నుండి తరలించాలని ఎంపీటీసీ దుబ్బాకర్ రాజు ఆధ్వర్యంలో కాలనీ వాసులు ధర్నా నిర్వహించారు. కాలనీ పక్కనే డంపింగ్ యార్డు ఉండడం వల్ల ప్రతినిత్యం దుర్గంధం వెదజల్లుతుందని, చెత్త చెదారంతో దోమలు ఈగలు వ్యాప్తి చెంది తీవ్ర ఇబ్బందులతో పాటు విషజ్వరాల బారిన పడుతున్నామని, అనారోగ్యం వల్ల అనేక సార్లు ఆసుపత్రికి వెళ్లే పరిస్థితి నెలకొందని పేర్కొన్నారు. వెంటనే డంపింగ్ యార్డును తొలగించాలని, రకరకాల మాంసము కొల్లు తదితర వ్యర్థాలను పడవేయడంతో కుక్కలు కూడా ఎక్కువగా శైల విహారం చేస్తూ ఇబ్బందులకు గురవుతున్నామని, ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా దీనిపై పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే డంపింగ్ యార్డు తొలగించినట్లయితే కాలనీ వాసుల ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు ఉధృతం చేస్తామని సందర్భంగా వారు అన్నారు. కార్యక్రమంలో దుబ్బాక రాజుతో పాటు నల్ల రమేష్, బార్కుట శంకర్, మాడూరు కిషన్, సుంచుకృష్ణ, అరుణ్, శీలం రాజేష్, కొల్లూరు మహేష్, బొంబాయి రాజు, వెంకటేష్, పాపవ్వ, ఎల్లవ్వ, తిరుపతి గజ్జలరాజు తదితరులు పాల్గొన్నారు. కాగా కాలనీ వాసుల ధర్నాతో మండలం చెందిన పలువురు అధికారులు అక్కడికి చేరుకొని డంపింగ్ యార్డు తొలగిస్తామని హామీ ఇవ్వడంతో ధర్నా కార్యక్రమాన్ని విరమించారు. డోనర్ విఠల్ సారు ఎకరం ల్యాండ్ ఇస్తా అన్నాడు సార్. ఎకరం ల్యాండ్ ఇస్తే ఆయన ఆయన ఆప్షన్ సభ్యులు పెట్టిరన్నారు. ఆప్షన్ సభ్యులు పెట్టినప్పుడు మేము డంపింగ్ యార్డ్ పెట్టినప్పుడు మేము అదే విషయం